కోవిడ్-19 లేదా కరోనా తాకిడి కారణంగా భారత ఆర్థిక వ్యవస్థ 2020-21 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో 23.9% అంటే దాదాపు 24% కుదించుకుపోయింది. అంటే పావు భాగం, ఒక నాలుగింట ఒక వంతు కుదించుకుపోయింది. ఈ వివరాలు ఎవరో చెప్పినవైతే వేరే విధంగా ఉండొచ్చు. కేంద్ర ప్రభుత్వం యొక్క గణాంక శాఖ విడుదల చేసిన వివరాలు ఇవి. ఇవి అంతకుముందు బ్లూంబర్గ్ లాంటి వాళ్ళు చెప్పిన వాటికంటే కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. అంటే లాక్డౌన్లు కానివ్వండి, పనులు ఆగిపోవటము, పనులను తీసేయటము, ఆర్థిక వ్యవస్థ సంక్షోభం, ఇవన్నీ కూడా కలిసి ఎంత తీవ్రమైన ప్రభావం చూపించాయనేది మనకు ఈ ఫిగర్స్ చెప్తాయి. 24% అంటే అదే జీడిపి కూడా 7% తగ్గిపోయింది. మళ్ళీ కోలుకోవడానికి 6-7 ఏళ్ళు పడుతుందని అంటే దేశ ఆర్థిక వ్యవస్థ ఎంత దెబ్బతిన్నదో అర్థమవుతుంది. దీన్ని ఎందుకు మరి ప్రభుత్వం సూటిగా అంగీకరించి దిద్దుబాటు చర్యలు తీసుకోవడం లేదో మనకు అర్థం కాదు. ఇక్కడ ఇంకొక రెండు విషయాలు ఏంటంటే, ఈ సమయంలో రాష్ట్ర ప్రభుత్వాలకు కలిగిన అపారమైన నష్టాన్ని భర్తీ చేయడానికి కేంద్రం తన మాట ప్రకారం ముందుకు రాకపోవడం, మొన్న కూడా మాట్లాడుకున్నాం, నిరసన అంతా వచ్చిన తర్వాత ఇప్పుడు ఏదో మేము పరిశీలిస్తాం అది ఇది, ఏం పరిశీలించినా అప్పులాగా. అసలు కరోనాకు ముందు నష్టం, కరోనా తర్వాత నష్టం అని కరోనా నష్టాలకు తమ బాధ్యతలు అన్నట్టు కేంద్రం ఎందుకు చెప్పాలి? కరోనా వల్ల వచ్చిన పెట్రోల్ లాభం 18,000 కోట్లు తీసుకుంటారు, రాష్ట్రాలకేమో ఇవ్వరు. ఏమీ న్యాయం ఇది? దీని మీద అప్పు తెచ్చుకునే సదుపాయం ఇస్తాము, వడ్డీ మీరు కట్టుకోవాలి, ఇవన్నీ కూడా చెప్తూ వాస్తవంగా భర్తీ చేయగలిగిన పరిస్థితున్నా భర్తీ చేయడం లేదు అనేది కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. రాష్ట్రాల పరిస్థితి అయితే మిడిల్ ఇన్కమ్ గ్రూప్, మధ్యతరగతి మధ్యాదాయ వర్గీయులు రుణాలపైన మారిటోరియం, అంటే ఈఎంఐలు వీటి మీద ఇంకొంతకాలం మారిటోరియం ఉండాలని వాళ్ళు అడుగుతుంటే దానికి కూడా సిద్ధపడడం లేదు. ఈరోజుతో అయిపోయింది, సెప్టెంబర్ 1 నుంచి బ్యాంకులు వీళ్ళ వెంట పడతాయి. అసలు ఆదాయాలు లేదు, బతకలేము. చాలా ప్రైవేట్ కంపెనీలు 50%, 60% జీతాలు ఇస్తున్న పరిస్థితి. అలాంటప్పుడు వీళ్ళు ఎలా కడతారు? బతకడానికే డబ్బులు లేకపోతే పాత బాకీలు ఎలా కడతారు? అంటే అవన్నీ పాలకులకు పట్టడం లేదు. సుప్రీంకోర్టు కూడా ఈ విషయంలో తీవ్రంగా విమర్శించింది. మీరేంటి ఆర్బీఐ పేరుతో ప్రభుత్వం భారం వాళ్ళ మీద వేసి తప్పుకుంటుందా? మీరు లాక్డౌన్ వల్ల పనులు జరగకపోతే, పనులు లేకపోతే వాళ్ళు ఏం చేస్తారని? అయినా సరే ప్రభుత్వం నుంచి ఇంతవరకు స్పందన లేదు. అంటే ప్రతి దాంట్లో ఆదుకుంటాం, అన్నగా ఉంటాం అని చెప్పే ప్రభుత్వం, కేంద్రం ముఖ్యంగా, ఎందుకు బ్యాంకులకు స్పష్టంగా ఆదేశాలు ఇచ్చి ఈ మారిటోరియం అంటున్నారు, దీన్ని మానిటోరియం అంటున్నారు, దీన్ని ఇంకొంచెం పొడిగించడానికి ఎందుకు సిద్ధపడడం లేదు? ఇవి రెండు రాష్ట్రాల దురవస్థ, మధ్యతరగతి వాడి మీద లేకపోతే ఇంకొకరి మీద వచ్చి పడే ఈ ఈఎంఐల భారం రాబోయే రోజుల్లో పరిస్థితిని మరింత తీవ్రం చేయబోతున్నాయనేది మటుకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇంకోపైన కరోనాను చూస్తే 100,000 కేసులు రోజుకు వస్తున్న పరిస్థితుల్లో అసలు దేశంలో, ప్రపంచంలోనే భారతదేశం రోజువారీ పెరుగుదలలో ముందున్నట్టుగా కనిపిస్తుంది. పాజిటివ్ రికవరీ బై మెరుగ్గానే ఉన్నా అందులో ఆంధ్రప్రదేశ్ 2వ స్థానంలోకి వచ్చింది తమిళనాడు తర్వాత. పరీక్షలు ఎక్కువ చేయట్లేదు, చేస్తున్నాం కాబట్టి అంటే తమిళనాడులో కూడా చేస్తున్నాం, తెలంగాణలో చేయడం లేదు అనేది మీ వాదన. ఆ వాదన నిజానిజాలు వీళ్ళు ఒప్పుకోరు కదా మళ్ళీ. కాబట్టి ఇతరుల సంగతి ఎలా ఉన్నా ముందు ఇండియాలో పెరుగుతుంది, ఏపీలో కూడా బాగా పెరుగుతుంది. తెలంగాణ కూడా దేశంలో 90% కేసులు ఉన్న 9 రాష్ట్రాల్లో తెలంగాణ ఉంది ఇప్పుడున్న లెక్కల ప్రకారం. ఇంకా నిజమైన లెక్కలు తీస్తే ఇంకా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి కరోనా తాకిడి చాలా ఎక్కువగా ఉంది, కరోనా నష్టం చాలా ఎక్కువగా ఉంది, ప్రభుత్వం సహాయపడుతున్నది చాలా తక్కువ.